పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. ఆ కాలానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ, ఏది కూడా మర్చిపోదు, అన్ని సన్నివేశాలని గుర్తుపెట్టుకుంటుంది. అంటే మనం చేసే కార్యకలాపాలని గుర్తుపెట్టుకుని ఏం చేస్తుంది కాలం, అవి కర్మల రూపంలో తిరిగిస్తుంది అన్నమాట. కాలానికి అంత పవర్ ఉంది. మనమేమీ విర్రవీగక్కర్లా, మనమేమీ మనల్ని ఎవరు చూడట్లేదు, కాలం అనేది చూస్తూనే ఉంటుంది, తప్పగా కర్మ రూపంలో రిటర్న్ చేస్తుంది, మంచైనా చెడైనా. కాకపోతే మనకి కావాల్సింది సహనం అంతే. అలా సహనంతో ఉన్నప్పుడు అన్ని కర్మలని మనం అనుభవిస్తాం, పాపమైన పుణ్యమైన. అవునా కాదా చెప్పండి.